नेल्लूर जिल्ला पोदलकूरु मंडलंलो गत रेंडु रोजुलुगा कुरुस्तुन्न भारी वर्षालकु वागुलु वंकलु पोंगि पोल्लुतुन्नायि। अयिते मंडलंलोनि ताटिपत्ति ग्रामं वद्द उन्न वागु पोंगि पोल्लुतुंडडंतो पोलं नाट्लु वेसेंदुकु वच्चिन वेस्ट बెంగాల్ ప్రాంతానికి చెందిన 30 మంది వలస కూలీలు ఈ వరద ధాటిలో చిక్కుకొని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు। ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న రెవెన్యూ పోలీస్ సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకొని కండలేరు ప్రాంతం నుంచి బోటును తీసుకెళ్లి గజయెత్తుగాళ్ల సహాయంతో ఆ వరద ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్న 30 మంది వలస కూలీలను ఒడ్డుకు చేర్చడంతో కూలీలు ఆనందానికి అవదల్లేవు। ఈ విషయాన్ని తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాగాని గోవర్ధన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కూలీలను పరామర్శించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కావాల్సిన జాగృతలు తీసుకున్నారు। అలాగే వారి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు। కూలీలను ఒడ్డుకు చేర్చేందుకు కీలక పాత్ర పోషించిన మండల తహసీల్దార్ స్వాతి మరియు సిఐ గంగాధర్ రావు ఎస్ఐ రహీం రెడ్డిని సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు। విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నివర్ తుఫాను విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాల్లో అధికారులు అన్ని విధాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది। అయితే ఈరోజు తాటిపర్తి గ్రామానికి సంబంధించి కొంతమంది పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వరి నారులు నాట్లు వేసేందుకు వచ్చి వాళ్ళ పొలాల్లో చిక్కుకోవడం అది ఆలస్యంగా అధికారుల దృష్టికి రావడం జరిగింది। నిన్న సాయంత్రం సిఐ గారు తహసీల్దార్ గారు ఎస్ఐ గారు ఎంపీడీఓ గారు మండల స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ కలిసి తెలిసిన వెంటనే దానికి సంబంధించి కండలేరు వెళ్ళి అక్కడి నుంచి మత్స్యకారులు ఉపయోగించేటువంటి బోటును తెప్పించి దాని ద్వారా ఇప్పుడు వాళ్ళని ఇక్కడికి ఒడ్డున చేర్చేటువంటి ప్రక్రియ ప్రారంభించి విజయవంతంగా ఆ పొలాల్లో చిక్కుకున్నటువంటి సుమారు 28 మందిని ఒడ్డుకు చేర్పించడం జరిగింది। ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు సకాలంలో స్పందించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను। ప్రారంభం నుంచి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఎవరైనా సరే రొయ్యలు ఉండొచ్చు చేపలు ఉండొచ్చు అక్కడ కాపలాదారులు ఉండొచ్చు వాళ్ళని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని చెప్పాం కానీ ఇది వాళ్ళ దృష్టికి రానటువంటి సందర్భం కాబట్టి ఈ రోజు ఆలస్యంగా వచ్చినా సరే వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగారు సకాలంలో స్పందించగలిగారు కాబట్టి మరో 2 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉంది। ఇప్పటికే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వెన్న నదికి సంబంధించి సోమశిల జలాశయం నుంచి 400,000 క్యూసిక్కుల పైచిలుకు కింది భాగానికి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారు। ఆ సందర్భంలో తప్పనిసరిగా ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు ప్రమాదం పొంచి ఉండేటువంటి పరిస్థితి కాబట్టి అధికారులను అప్రమత్తం చేశాం। ఎక్కడైతే వరద ఉధృతి ఎక్కువగా ఉందో ఎక్కడైతే ఈ కాలవల ఒడ్డున ఉండేటువంటి కాలనీలు ఉన్నాయో కాలువలు కానీ నది పరివాహక ప్రాంతంలో ఒడ్డున ఉండేటువంటి గ్రామాలు కానీ కాలనీలు కానీ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించమన్నాం। అందులో భాగంగా ఇప్పటికే ఎక్కడెక్కడ అవసరమైంది అక్కడల్లా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం। ఈరోజు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పిస్తూ చాలా వరకు ప్రజలను ఆదుకుంటున్నటువంటి పరిస్థితిని సర్వేపల్లి నియోజకవర్గంలో గమనిస్తున్నాం కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు।